స్వామి వారి తాలూకా ఆస్తులు కూడా దోచుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. స్వామివారి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వస్తే సామాన్య ప్రజలు కూడా వాళ్ళ జేబులో 5 రూపాయలు అంటే 5 రూపాయలు, 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఎంతో కొంత స్వామివారి ఉండీలో వేసి వెళ్తూ ఉంటారు. అటువంటి స్వామివారి ఆస్తులు కూడా ఇవాళ రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వ ఆస్తులు ఎలాగ దోచుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరూ దోచుకుంటున్నారు, మన అందరికీ తెలుసు, అందరం చూస్తున్నాం. ఆఖరి వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా దోచుకుంటే ఎంత అన్యాయం అండి, ఎంత పాపం అండి. దీని గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే బెదిరింపు రండి, మీ మీద యాక్షన్ తీసుకుంటాం, కేసు పెడతామని. ఇది మరీ అన్యాయం కదండి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిని ఏ విధంగా డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు కదా. క్యూ కాంప్లెక్స్, ఒక అందమైన క్యూ కాంప్లెక్స్ ప్లాన్ చేసి కట్టించింది రామారావు గారు. నిత్య అన్నదానం, ఇవాళ ఎన్నో వేల మందికి రోజుకి అన్నదానం జరుగుతుందంటే దానికి కారణం రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అవేమో జరిగింది, అది అన్నదానానికి కూడా ఇవాళ భక్తులు ఎంతోమంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా బియ్యం కానీ కాయగూరలు కానీ నూనె డబ్బాలు కానీ అన్నీ కూడా ఆ భక్తులు పంపిస్తూ ఉంటారు. ఎంత కొన్ని వేల మందికి రోజు భోజనం పెట్టే అవకాశాలు కల్పించింది ఆ రోజు కాదా? మరి వేళ ఏమైందండి దీన్ని కూడా? తిరుపతి పరిస్థితి ఏంటండి? ఎందుకు అలా జరుగుతుందండి? ఎందుకు దోపిడీ చేయవలసిన అవసరం వస్తుందండి? ఇంతకుముందు చైర్మన్ పరిపాలించారు, దాంట్లో నాకు తెలిసి చాలామంది చైర్మన్లు రాజుగారు కానీ బాపిరాజు గారు చలపతిరావు గారు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక నిష్ఠతో మాంసాహారాలు మానేసి కింద పడుకుంటే వారు చైర్మన్లు స్వామివారి భక్తితో అటువంటి చైర్మన్లు పరిపాలించి తిరుపతికి దేవుడి వారికి సేవ చేసుకున్నారు తిరుపతిలో. మరి ఇవాళ ఏం జరుగుతుందండి ఇక్కడ? ఎందుకు ఇలా జరుగుతుందండి? కారణం ఏంటండి? ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తామంటే మేమెందుకు దోపిడీ చేయకూడదని చెప్పి తిరుపతిని కూడా దోపిడీ చేస్తారని మీరు ఇవాళ ఎంత ఘోరంగా జరుగుతుందండి ఇవాళ. నేను కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళాను, నేను ఫ్యామిలీతో వెళ్తే శ్రీవాణి టికెట్ అని కొత్త పెట్టారండి ట్రస్ట్ అట. ఒక్కో టికెట్ 10,500, మరీ ఘోరం కదండి, ఏం ఘోరం అర్థం కాదు. ఇప్పటికే చాలా టికెట్లు ఉన్నాయి, అనేక టికెట్లు, దోమాల సేవ అంటారు, రకరకాల సేవలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటుండగా మళ్ళీ స్పెషల్ టికెట్లని విఐపీ టికెట్లని ఇలా చాలా సేవలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా వీళ్ళు సృష్టించారండి శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి 10,500. నేను ఆశ్చర్యపోయాను, ఈ 10,500 అంటే ఇంతే సార్ మా ఆశ్చర్యం సార్, పాప ట్రస్ట్ డిసైడ్ చేసింది సార్ అని. మరి తప్పక తీసుకున్నాం, తీసుకుంటే రసీదు ఇవ్వలేదు. రసీదు ఇవ్వకపోతే గట్టిగా అడిగారు రసీదు ఎదుగవరు అంటే అప్పుడు ఇచ్చారు రసీదు. 500 రూపాయలు స్వామివారికి వెళ్తాడ, 10,000 రూపాయలు ట్రస్ట్కి వెళ్తుందట. నేను అప్పుడే అడిగాను ఈ 10,000 రూపాయలు దేనికి వచ్చి పెడతాడంటే మాకు తెలియదు సార్ అని మాట్లాడే పరిస్థితి అండి. మీరు చూశారు ఇవాళ ఈ మధ్య చాలామంది నాయకులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, దోపిడీ జరుగుతుంది జరుగుతుంది. దాంట్లో మా నా విశాఖపట్నం చేసి బండారు సత్యనమూర్తి గారు కానీ గతంలో నేను కూడా మాట్లాడాను, బొండా ఉమ్మగారు ఇలా చాలామంది ఈ మధ్యనే మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ అంటే బెదిరిస్తున్నారు. మీరు ఎవరన్నా ట్రస్ట్ గురించి మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినా మీ మీద చర్యలు తీసుకుంటాం. ఏం తీసుకుంటావు చర్యలు? వెంకటేశ్వర స్వామి ఉండీలు దోపిడీ చేస్తుంది మీరు, ఆస్తులు దోపిడీ చేస్తుంది మీరు, మా మీద చర్యలు తీసుకుంటారా? మాకు అడిగే రైట్ లేదా? మీకు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా బ్రతికి బట్ట కట్టలేదు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు 7 కోట్లు కాదు 5 కోట్లు అన్నాడు, ఏమైపోయాడు? అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంచేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి, కుదరట్లేదు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, పరిపాలన చేసుకోండి.
కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయండి, స్వామివారితో పెట్టుకోవద్దు అని హెచ్చరిస్తూ